నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఈ వారం ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల మీద మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాము. మొట్టమొదటిది, పాకిస్తాన్లో తాలిబాన్ల సహకారంతో జరిగేటువంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద మీ యొక్క అభిప్రాయము. రెండవది, ప్రపంచవ్యాప్తంగా సమతౌల్యం లేకుండా ఈ పొల్యూషన్, ఈ క్లైమేట్, దీని మీద ఇటీవలే దుబాయ్లో సమ్మిట్ జరిగింది. ఈ కార్బన్ ఉత్పాదకాలు వీటన్నిటి మీద ఏ విధంగా పాశ్చాత్య దేశాలకి, డెవలప్డ్ నేషన్స్కి, డెవలపింగ్ నేషన్స్కి మధ్య ఉండే తారతమ్యం ఏమిటి, వాటి మధ్య ఏ విధంగా సమతౌల్యం తీసుకొచ్చి ఈ భౌగోళికంగా మనం అందరం మానవాళి ప్రయోజనం గురించి ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ముందుగా చర్చించుకుందాం. ఒకటి, తాలిబాన్ల విషయంలో పాకిస్తాన్ దేశం ఒక పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ అయితే చేసింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వాళ్ళు అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రిజీమ్ వస్తే పాకిస్తాన్కు ఫ్రెండ్లీగా ఉంటుందని, వీళ్ళు ఏం చెబితే అది అక్కడ చెల్లుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద డబల్ గేమ్ ఆడారు. పైకేమో అమెరికాతో సహకరిస్తున్నట్టుగా తాలిబాన్స్ను ఎలిమినేట్ చేయటానికి ఆ కర్జాయ్ ప్రభుత్వం, ఆ సక్సెసివ్ ప్రభుత్వాలను సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ, యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో తాలిబాన్కు చాలా సహాయం పాకిస్తాన్, ఎస్పెషలీ వాళ్ళ ఐఎస్ఐ, అదే ఇంటెలిజెన్స్ వింగ్ చాలా చేసింది. చేసేటప్పటికి ఈ దెబ్బ కంటిన్యూస్గా అది ఒక గమ్యం లేకుండా ఆ యుద్ధం పోవటం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు కావడంతో యుఎస్ ఒక డెసిషన్కి వచ్చి విడ్రా అయిపోదాం అనుకున్నది. ఎందుకంటే ఇది సమస్య అయితే, కానీ అది జనరల్ సమస్య మాకు ఒక్కరిదే కాదు కదా. రెండోది, యుఎస్ఏకు ప్రధానమైన శత్రువు ఎవరంటే అల్ఖైదా. అల్ఖైదాకు తాలిబాన్కు పడదు. సో వీళ్ళ నుంచి ఒక అష్యూరెన్స్ తీసుకున్నారు, అల్ఖైదా ఆపరేటివ్స్ ఎవరు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేయకుండా చూసుకునే బాధ్యత మాదని వీళ్ళు ఒప్పుకున్న తర్వాత అమెరికా వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోగానే తాలిబాన్ రిజీమ్ రాగానే ఇంకా పాకిస్తానీస్ అనుకున్నారు, ఇంకా ఇది మన చేతిలో కీలుబొమ్మ, మనం ఎట్లా చెబితే అట్లా ఆడుతుంది. స్ట్రాటజిక్గా మనకు మంచి డెప్త్ వచ్చింది ఈ ఏరియాలో. ఇంతవరకు ఆఫ్ఘనిస్తాను ఇండియాకు అనుకూలంగా ఉండేది, ఇంకా అనుకూలంగా ఉండదు. సో వాళ్ళ ఈ ఏరియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది అని చెప్పి, అప్పుడు వాడ ఫైజను ఎవడో ఉండేవాడు ఐఎస్ఐ చీఫ్, వాడు ఆఫ్ఘనిస్తాన్ కాబూల్కి ఇమీడియట్గా అమెరికన్ విడ్రా అయిపోయి తాలిబాన్ గవర్నమెంట్ రాగానే పోయి అక్కడ గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అవటం అనే దాంట్లో కూడా వాళ్ళు దే హ్యాడ్ ఏ రోల్. కానీ విత్ ఇన్ మంత్స్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి బేసిక్ ఫ్రిక్షన్ బయటకు వచ్చేసింది. బేసిక్గా ఏంటంటే, మొదటి నుంచి కూడా హిస్టారికల్గా కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఏ రిజీమ్ ఉన్నా వాళ్ళు ఇండియాకు ఫేవరబుల్గా ఉండేవాళ్ళు, కానీ పాకిస్తాన్కు ఫేవరబుల్గా ఉండేవాళ్ళు కాదు. దీనికి కారణం చాలా ఉన్నాయి. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మన మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమైనారు. ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ అంటారు. విఫలమై తిరిగి వచ్చేటప్పుడు ఒక ఏరియాకు డురాండ్ అనేటువంటి వాడు ఒక లైన్ లాగా గీచేసి కిందిదంతా మారి పైది మీది పొమ్మన్నాడు. అదంతా అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో పార్ట్ బేసిక్గా పఠాన్స్ ఉండే ఏరియా, వాళ్ళ ఫక్తూన్ లాంగ్వేజ్ మాట్లాడేటటువంటి వాళ్ళు. మొదటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఏరియాను క్లెయిమ్ చేస్తూ ఉన్నది పాకిస్తాన్ సపరేట్ దేశం అయినప్పటి నుంచి. సో అటువంటి ఫండమెంటల్ ఫ్రిక్షన్ ఇద్దరి మధ్య ఉన్నది, అది బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్లో జరిగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నిటికీ టాసిట్గా ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఉన్నది. ఈ మధ్యన మొన్న 3 రోజుల క్రితం దీని కింద చేసేటప్పటికే 23 మందో 30 మందో చనిపోయినారు. ఇవాళ కూడా ఏదో ఒకటి జరిగింది. ఇక అసలు ఆ పాకిస్తాన్ దేశమే డిసింటిగ్రేషన్ సైడ్ మూవ్ అవుతూ ఉన్నది. అక్కడ బెలూచిస్తాన్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మిలిటరీ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్. అట్లాగే ఈ పక్తున్వా ఏరియాలో వాళ్ళు కూడా సపరేట్గా ఉండటానికి చేస్తున్నారు. ఇంకా సింధు ఎప్పుడు కూడా పంజాబ్తో కలవదు. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి.
ఈ టెర్రరిస్ట్కి అందరికీ ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒక పెద్ద షెల్టర్ అయిపోయింది. సో ఏదైతే వాళ్ళు స్ట్రాటజిక్ అసెట్గా భావించారో ఇండియాకు దెబ్బ కొడుతుంది అనుకున్నారో ఇప్పుడు వాళ్ళకే దెబ్బ కొడుతున్నారు. అది ఈ లోపల ఏం చేశారు వీళ్ళు, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫైటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది ఆఫ్ఘన్స్ రెఫ్యూజీస్ కింద పాకిస్తాన్కి వచ్చారు. చాలా ఏంట్లా నిల్చున్నారు, ఐ మీన్ 20 ఇయర్స్ 30 ఇయర్స్, ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు వీళ్ళందరినీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని వెనక్కి వెళ్ళిపోమంటూ ఉన్నది. అది మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి నచ్చలే. సో అది కూడా ఒక కారణం అవుతున్నది. ఇప్పుడు ఐ థింక్ ఇది చూస్తూ ఉంటే అమెరికా ఇన్వాల్వ్ అయ్యి లాంగ్ టర్మ్ వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కు పాకిస్తాన్ ఒక దేశంగా ఉండటం అవసరమని భావించకపోతే ఆ 10 ఏళ్లలో పాకిస్తాన్ డిసింటిగ్రేషన్ కావడం తప్పకుండా జరిగిపోతుంది. ఎందుకంటే సింత్ సపరేట్ కావాలనుకుంటున్నారు బెలూచిస్తాన్, ఎప్పటి నుంచో బెలూచిస్తాన్ ఒరిజినల్గా కూడా వాళ్ళ దాంట్లో భాగం కాదు. యాక్చువల్లీ 47 బెలూచిస్తాన్ లేదు, ఆపైన దాన్ని ఎక్వైర్ చేసుకున్నారు. సో కాబట్టి ఇది పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనకు మాత్రం మంచిది, స్ట్రాటజిక్గా ఇన్ఫ్యాక్ట్ మనకు డెప్త్ పెరుగుతుంది. అది దానికి సంబంధించి. ఇంకా ఈ క్లైమేట్ చేంజ్ దుబాయ్లో జరిగినటువంటి దీని సంగతి సమిట్ సంగతి వస్తే బేసిక్గా ఒకటి ప్రతిదానికి ఒక కాస్ట్ అనేది ఉంటుంది, అది న్యాచురల్. ఈ దశాబ్దం ఈ శతాబ్దంలో మనం చూసిన అభివృద్ధికి అంతటికీ ఒక పెద్ద కాస్ట్ ఉన్నది. ఆ కాస్ట్ ఆ ఖర్చు ఏంటి అంటే బేసిక్గా ఈ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు మనం ఇన్ని మెటీరియల్ కంఫర్ట్స్ను అనుభవిస్తున్నాం, మనకు సిమెంట్ కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి, రకరకాలైన కెమికల్ ఇవి అవి అన్నీ చాలా నేమ్ ఎవ్రీథింగ్ వీటన్నిటికీ ఎట్లా ఉత్పత్తి అవుతున్నాయి, వీటికన్నిటికీ ఫాసిల్ ఫ్యూయల్స్ను బర్న్ చేస్తున్నాం లేకపోతే కోల్ను బర్న్ చేస్తున్నాం, దీని నుంచి మిథేన్ గ్యాస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి పోతున్నాయి, మొత్తం ప్లానెట్ భూగోళం అంతా వేడికి పోతున్నది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున ఈ కార్బన్ ట్యాక్స్ని అంతా పీల్చేసుకొని అబ్జార్బ్ చేసుకునేటటువంటి అడవులన్నింటినీ నరికేస్తున్నాం. సో దీని ప్రభావం ఏంటంటే అంతకుముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్కు ముందు ఈ పారిశ్రామిక విప్లవం రాకముందు ఉన్నటువంటి టెంపరేచర్తో పోల్చి చూస్తే ఈరోజు ఒక 2 డిగ్రీ సెంటిగ్రేడ్, 3 డిగ్రీ సెంటిగ్రేడ్ అక్రాస్ ది వరల్డ్ వేడి పెరిగింది. వేడి పెరగటం వల్ల 2-3, 1 గ్లేషియర్స్ అన్నీ మెల్ట్ అయిపోతున్నాయి, ఐస్ బర్గ్స్ అవి. సో ఓషన్లో ఇది నీటి సంపద పెరుగుతున్నది, క్లైమేట్ చేంజ్ అవుతూ ఉన్నది. అది బాగా చూస్తూనే ఉన్నాం ప్రతి చోట, అకాల వర్షాలు వరదలు. సో అసలు మానవ జాతి కాదు మొత్తం జీవరాశి మనుగడకే ఒక పెద్ద సవాల్గా పరిగణించి. సో దీన్ని తగ్గించాలి. తగ్గించాలి అంటే ఎట్లా తగ్గించాలి, తగ్గించాలి అంటే మన లెవెల్ ఆఫ్ మెటీరియల్ కంఫర్ట్ను మెటీరియలిజాన్ని మనం తగ్గించుకోవాలి. అది చేయం, దాని మీద ఎవడు దృష్టి పెట్టండి. ఎంతసేపటికి మనకి ఇది ఉండాలి కానీ అది తగ్గాలంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. సో వీళ్ళు వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఇంతవరకు వాళ్ళు చేసిన పొల్యూషన్ వరకు హిస్టారికల్గా అది వెనక్కు పెట్టి ఇప్పుడు అందరూ తగ్గించుకోవాలి సమానంగా అంటున్నారు. దానికి సౌత్, గ్లోబల్ సౌత్ ఇండియా చైనా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఎక్కువ పొల్యూట్ చేసింది మీరు కాబట్టి దానికి సంబంధించిన కాస్ట్ కూడా మీరే పే చేయాలనేది వీళ్ళ వాదన. సో దాని మీద కొంత డైలాగ్ జరుగుతుంది. ఐ థింక్ ఏదో ఒక కాంప్రమైజ్కి వచ్చి చేయటం జరుగుతుంది, అవసరం కూడా. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించినటువంటి కామన్స్ అంటారు, అంటే ఏదైనా గ్రామంలో బయట బీడుపు ఉంది అందరూ మోపుకోవచ్చు, ప్రతివాడు రిస్ట్రిక్టెడ్గా మేపుకుంటేనే అక్కడ నీకు గడ్డి ఉంటుంది. అంతదే కదా నాకు, ఎందుకంటే ప్రతివాడు వాడి ఎద్దులను క్యాటిల్ని అక్కడ తోలితే మొత్తం అంతా ఏం లేకుండా పాడైపోతుంది. సో అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని అందరూ కలిసి ఒక
సొల్యూషన్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఇది తప్పకుండా అవుతుంది. బట్ మోర్ ఇంపార్టెంట్, వీటన్నిటికీ మించి యాక్చువల్లీ భారతీయ జీవన విధానం ఈ పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా జరిగినటువంటి జీవన విధానం. ప్రకృతిని ఎప్పుడు మనం పూజించేవాళ్ళం, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయటం అనేటటువంటిది ఎప్పుడు మన విధానం కాదు. ప్రకృతిలో భాగంగా పంచభూతాలను సరైనటువంటి పద్ధతిలో చూసుకుంటూ మానవుడు జీవితాన్ని కలపాలి. అయితే ఎప్పుడు ఉంటుంది నీకు కాస్త తృప్తి, కంటెంట్మెంటు వీటి. బట్ మనం మనం కూడా అది వదిలేసుకొని ఇప్పుడు కన్స్యూమరిజము, మెటీరియలిజము అదే మెయిన్ గాడ్ అయిపోయింది. అది ఇక్కడ అయిపోయింది, వెస్ట్లోనూ అయిపోయింది, అంతటా అయిపోయింది. దీని ప్రభావం వల్ల ఈ మొత్తం ఈ వాతావరణ కాలుష్యం కానీ ఈ పొల్యూషన్ కానీ అంతా వస్తున్నది. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజ్ రానంత వరకు మాకున్న ఈ కంఫర్ట్లు ఇట్లాగే ఉండాలి, వాతావరణం కాలుష్యం కాకూడదు, మార్పులు రాకూడదు అంటే చాలా కష్టం.